హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు ఏంటి శైలజ ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నారా? నేనైతే మా పెద్దబాబు హాస్టల్కి వచ్చానండి, కమలాపూర్. మీకు తెలిసే ఉంటుంది, మేబీ నా వీడియోస్లో హై వ్యూస్ అయితే ఈ వీడియోకే వచ్చింది. చెప్పాలి అంటే హాస్టల్కి అయితే వెళ్తున్నాను. నేను వెళ్ళాక 2 Sundays అయిపోయాయి, అంటే 15 days ఎబో అయింది. ఈరోజైతే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అయింది. ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి. ఈరోజైతే ఫుల్ మంచు ఉందండి, చూడండి మా పిల్లోడు ఎలా లేచాడో హాస్టల్లో అనుకుంటూనే నేనైతే ఈ మంచుకు వాళ్ళు లేవడు. చూడండి, ఇంటి దగ్గర అయితే మంచు ఫుల్ కప్పింది. ఇప్పుడు 9 అవుతుందండి. నైన్కి ఈ మంచు రావడం అయితే వామ్మో అనిపించింది. మీకు టైం కూడా చూపిస్తాను, చూడండి. హాస్టల్కి వెళ్ళాలి కదా అని తొందరగా లేచాను. 9 అవుతుంది ఇప్పుడు, తెలుసా? 9కి మంచు గింతగానే వచ్చింది అండి. అసలు ఏంది, ఫుల్ మంచు వచ్చింది. నుంచి చూస్తే మనం కూడా మంచులనే ఉంటాం డాడీ. ఇప్పుడు అక్కడ బామ్మోళ్ళ ఇంటి సైడ్కి పోయి నువ్వు నన్ను చూడు, మంచులనే కనబడతా. అదే పోయి ఇంకా ఎట్లున్నా, నేను మంచిగా కనబడతాడా? నువ్వు కూడా అట్నే కనబడతాడు. ఏంది ఒక్కసారి బాగా వచ్చింది మంచు. మా చోటు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మా అన్నయ్య దగ్గరకు పోతానా. హాస్టల్ అని చెప్పు, మీ అందరికి హాస్టల్ చూపిస్తా. అది సంతోషం, అన్నయ్య దగ్గర పోతాను. మనం అన్నయ్య అంటే నాకు ఫుల్ ఇష్టం, మీకు తెలుసా? పాపం, ఇంకొకటి చెప్పాలనా? వానికి రాక్సీ అక్కడనే వదిలిపెట్టి వచ్చిండే నన్ను బాధ. రాక్సీ కూడా అత్తే మంచిది. మా అన్నయ్య కోసం ఇవాళ ఏం స్పెషల్ తీసుకుపోతాను రా చెప్పు. చికెన్ బిర్యానీ రెడ్ బకెట్ అట అండి. మరి అది ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. రెడ్ బకెట్ చికెన్, రెడ్ బకెట్ చికెన్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బాయ్స్ హాస్టల్ అండి, చాలా బాగుంటుంది. దీని ముందే గర్ల్స్ హాస్టల్ కూడా పడింది, మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. ఆ క్లిప్ మొన్ననే వచ్చారు, కేటీఆర్ గారు వచ్చి ఓపెన్ చేశారు. చాలా విశాలంగా ఉంటుందండి ఇటు సైడ్ అయితే. ఇది గర్ల్స్ది, ఇది బాయ్స్దండి. ఈ ఎండలు అయితే ఇప్పుడే ఎండలు. పింక్ కలర్ ఏమో గర్ల్స్ది, మెరూన్ కొంచెం మెరూన్ టైప్ కలర్ ఏమో బాయ్స్ది. రెండు ఎదురుంగి ఎదురుంగానే చాలా బాగుంటుంది. ఈ హాస్టల్ ఎక్కడుంది అంటే కమలాపూర్ హన్మకొండ అండి. చూడండి వాడు తలకాయ దించుకున్నాడు. అరే నాని చెప్ప అందరికి. హాయ్ చెప్పు. హాయ్. పిల్లలు ఎందుకు దగ్గరకు వస్తారంటే వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడడానికి. ఒకసారి మొబైల్ ఇయ్యవా ఆంటీ అనేది. చాలామంది పిల్లలు వస్తారు హాస్టల్లో, కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చారు పిల్లలకు ఇష్టమైన ఫుడ్ తినిపించడం, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇది పాత హాస్టల్ అంటే అది కొత్తది. ఇందులో హాస్టల్లో ఉంటారు, అందులో చదువుకుంటా ఉంటారు పిల్లలు. వీడియో తీస్తారా? వీడియో కూడా తీ. దిస్ ఈజ్ ఎంజిపి హాస్టల్. This is the Vishnu sir. Hey, get it, Dura. Hey, get it, Dura. Do you want me? Hey, what? You have no hand, you got it, you know. Where is that? Where is it, Dura? This is the Sunday. Yeah. Where is it?
అందరి పిల్లలైతే హాయ్ చెప్తున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళు చూస్తారని. తనైతే వాచ్మెన్ అండి, అందరు పిల్లలు ఒక దగ్గర ఉండొద్దు వెళ్ళండి. ఈవినింగ్ 4 అవుతుంది ఇప్పుడు, పీరియడే కానీ అలా కాసేపు ఆడుకుంటారు పిల్లలు. మళ్ళీ పేరెంట్స్ తో మొబైల్ మాట్లాడుకుంటారు, పిల్లలు మొబైల్ ఇవ్వకుండా చెప్తూ ఉంటాడు. చూడండి ఎలా ఉందండి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ఇష్టమైన షటిల్, వాలీబాల్, ఇంకా ఇష్టం ఏదైనా ఖోఖో, కబడ్డీ. కొంతమంది పేరెంట్స్తో మాట్లాడుతున్నారు, కొంతమంది స్నాక్స్ ఐస్ క్రీమ్స్. ఈరోజు సండే కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నువ్వు కూడా హాయ్ చెప్తావా? చెప్పు, మీ డాడీ చూస్తాడు. హాయ్ అట దశ, హాయ్ చెప్పు. వీడొకడు ఫుట్బాల్ కూడా ఆడతారు. ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. కొంతమంది పిల్లలు అయితే చెట్లకు వాటర్ పడుతూ ఉన్నారు, కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, కొంతమంది ఈ వాళ్ళ మమ్మీ వాళ్ళతో ఫోన్ మాట్లాడడం ఏదో ఒకటి. ఇక్కడ మా పక్కకు కొంతమంది పిల్లలు కూర్చున్నారు, వాళ్ళు చాలా చాలా అంటే చాలా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఐస్ క్రీమా మీ మమ్మీ కొడుతుంది ఈ వీడియో చూస్తే. వీళ్ళే అండి చాలా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. నువ్వంటే నాకు ఇష్టం రా, మరి నేనంటే ఇష్టమైతే నాకు ఒక చాక్లెట్ ఇరా అని. ఇలా అయితే చాలా ఫన్నీగా ఉంది వాళ్ళది, నాకైతే నవ్వు వచ్చింది. మరి హోంవర్క్ ఇవ్వరా అది ఇదని ఉంటుంది కదా చిన్నప్పుడు అన్నీ. అంటే చిన్న పిల్లలు హాస్టల్లో ఏంటి అనుకుంటున్నారా అండి, ఏం చేద్దాం. అందరూ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు మమ్మీ డాడీ కూలి పని చేసుకొని వీళ్ళను ఇలా హాస్టల్లో వేసి వాళ్ళ పనికైతే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ సార్స్ టీచర్స్ అయినా చాలా బాగా చూసుకుంటారు, ఒక తల్లి తండ్రి ఇలా చూసుకుంటారు, అంతకంటే ఎక్కువగానే చూసుకుంటూ ఉంటారు. చూడండి వీళ్ళకి ఒక మొబైల్ దొక్కితే ఏదో చూస్తూ ఉన్నారు, అయిపోయినట్టున్నది పక్కకి ఇచ్చేసారు. ఫ్రీడమ్గా అయితే ఉంటారు పిల్లలు, మమ్మీ డాడీని కొంచెం ఇక వాళ్ళ ఇబ్బంది ఇంట్లో ఇబ్బంది తెలియకుండా అయితే పెరుగుతూ ఉంటారు. వాళ్ళ ఫ్రీడమ్ అన్నట్టు చదువుకుంటారు, కాసేపు ఆడుకుంటారు. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఇలా లైక్ ఇవ్వడం వల్ల వీడియో ముందుకెళ్తుంది, మీ సపోర్ట్ ఎంతో ఇంపార్టెంట్ అండి. ఈ రోజుకైతే ఇదేనండి నా వీడియో. ఈ హాస్టల్ ఎక్కడుంది ఏంటి అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ ఎవ్రీవన్ మీకు నచ్చినట్లయితే చూడండి వీడియో. హాస్టల్ అయితే ఇలా ఉంటుంది, లోపల చాలా బాగుంటుంది. నేను వెళ్ళలేదు, ఈ హాస్టల్కి వెళ్ళాను మా బాబు పెట్టే సదరి మంచిగా నీట్గా అన్ని సదరి వచ్చేసాను. ఫోర్ 4:30 అవుతుంది ఇక వెళ్తామని వెళ్తున్నాం మేమైతే. మార్నింగ్ వచ్చాను నేను 10:11:30కి మేము వచ్చానండి. ఇంతటితో ఇదేనండి నా వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ ఎవ్రీవన్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇలా అయితే మా పెద్దబాబు మా
వదిన కొడుకు అండి, తను ఇదే హాస్టల్ మా చోటు. వీళ్ళందరూ అయితే ఒక ఫోటో దిగారు. ఓకే అండి, వీళ్ళైతే మొన్న జెండా వందనం కూడా చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నారట, నేను అడిగాను తెలుసుకున్నాను. మరొక వీడియోతో నేను ఉంటాను. నేను మీ శైలజ అండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మీరు చూస్తూనే ఉండండి నా ఛానల్, సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇలా అయ్యో ఇది ఎక్కడ ఉంది చెప్పడం మర్చిపోయాను కదా మీకు, కమలాపూర్ అండి హాస్టల్. మా అబ్బాయికి అయితే బాపూజీ, మహాత్మా జ్యోతి బాపూజీ ఎగ్జామ్ రాపిస్తే ఇందులో వచ్చింది. మేమైతే ఇక్కడ ఇంత దగ్గరలో వస్తుంది అనుకోలేదు, దగ్గరలోనే వచ్చేసింది. కమలాపూర్ హన్మకొండ జిల్లా అండి, తెలంగాణ, మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్.